తన విద్యా వ్యాపారం కోసం నియోజకవర్గంలో సర్కారు సంస్థలు రాకుండా పెద్దపల్లి ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారా? మిషన్ కాకతీయ పనుల్లో తీసిన మట్టిని తన భూముల్లో మెరక పోసుకోవడానికి మాత్రమే వాడుకుంటున్నారా? దాసరి మనోహర్ రెడ్డికి ప్రజల కంటే తన వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమా? ప్రభుత్వ సబ్సిడీ ట్రాక్టర్లు అర్హులకు కాకుండా ఆయన బంధువుల ఇళ్లకు చేరుతున్నాయా? పెరిగిపోయిందన్న ఆరోపణలకు ఆయన సమాధానం ఏంటి? కరీంనగర్ జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న పెద్దపల్లి ఇప్పుడు జిల్లా కేంద్రమైంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 13 సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరగక కాంగ్రెస్ 6, టీడీపీ 4 సార్లు గెలిచాయి. బీజేపీ, టీఆర్ఎస్, పీడీఎఫ్ స్వతంత్ర అభ్యర్థులు కూడా సత్తా చాటారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా పనిచేసిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ పెద్దపల్లికి చెందినవారే. నియోజకవర్గంలో పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, ఎలిగేడు, జూలపల్లి మండలాలు ఉన్నాయి. ఓటర్లు 214,763 మంది. అందులో 70% బీసీలు, 14% ఎస్సీలు, ఇతరులు 16% ఉన్నారు. బీసీలో కూడా ముదిరాజ్, కాపు, గౌడ, పద్మశాలి ఓటర్లు ఎక్కువ. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచారు విద్యా వ్యాపారి దాసరి మనోహర్ రెడ్డి. గడిచిన 3 ఏళ్లలో ఆయన ప్రజలకు పనులు చేయడం కంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన వ్యాపారాలు వృద్ధి చేసుకున్నారన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. బస్ డిపో పెద్దపల్లి వాసుల దశాబ్దాల కళ. ఈసారైనా అది నెరవేరుతుందని ఆశించారు. 3 ఏళ్ల తర్వాత కూడా ఆ ఛాయలేవీ కనిపించడం లేదు. అడిగితే భూమి కొరత ఉందని చెప్పడం తప్ప ఎమ్మెల్యే గట్టిగా ప్రయత్నించలేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఇన్నాళ్లు ఓపిక పట్టిన ప్రజల్లో ఇప్పుడు అసహనం పెరుగుతోంది. మాకసలు ఇళ్లు వస్తాయా లేదా అని అడుగుతున్నారు. నేను గతంలో కూడా బస్ డిపో గురించి అక్కడ పాదయాత్ర చేయడం జరిగింది. నేను శాసనసభ్యుని ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా బస్ డిపోను మరి నిర్మాణం జరగలే. ఎందుకంటే బస్ అత్త ఇట్లా బస్సులు ఇట్లా లోకల్ గా రూరల్ గ్రామంలో నడితే నాకు తెలిసి ఆయన కాలేజీలకును ఆయన స్కూళ్ళకు వచ్చే విద్యార్థులు తగ్గిపోతారు. ప్రైవేట్ స్కూల్ మన గవర్నమెంట్ పాఠశాల పోతారని చెప్పి ఆలోచన అయితే నేను అనుకుంటా ఉన్నా. అట్లా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. పెద్దపల్లి పట్టణం నుంచి వెళ్తున్న ధర్మారం జగిత్యాల రోడ్డు వెడల్పు కోసం కొన్ని ఇళ్లను కూల్చారు. అందుకు ప్రజలు కూడా సహకరించారు. కానీ ఎంతకీ రోడ్డు పనులు పూర్తవక పనులు జరుగుతున్న చోట మురుగు చేరి పక్కనే ఇళ్లలో ఉండలేకపోతున్నారు. రోడ్డు పూర్తయితే సగం కూలిన ఇళ్లను రిపేర్ చేసుకుందామనుకుంటే ఏడాదిన్నరగా నరకం చూపిస్తున్నారని అంటున్నారు స్థానికులు. ఇది కూడా దాదాపు 7-8 నెలల నుంచి ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది. దీని వర్క్ చక్కగా ఇవ్వడం లేదు, నాణ్యత లేదు. దీని గురించి అడిగినాం. దీనికి సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఇక్కడ కూర్చొని 8-9 మంది ధర్నా చేసినా కూడా ఫలితం లేదు. ఫోన్లు సాఫ్ చేస్తాను, వీళ్ళు కలెక్షన్ ఇచ్చారు. కలెక్షన్ ఇచ్చలేదు, అవి వేసులేదు, అవి పైపు లేచులు ఉన్నారు. ఇటు బంద్ ఇట ఇటు బంద్ అటే ఎక్కడ ఉంటే అక్కడనే ఉన్నాయి. ఎడంపు కోసం చేసిన కరెక్టే, ఆ పని ఆయన ఉన్నాయి, పని ఆయన ఉన్నాయి, వీళ్ళు కూర్చున్నారు. అంతే. పెద్దపల్లి సుల్తానాబాద్ లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కోసం ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అందుకు రోడ్ల విస్తరణ పూర్తవకపోవడమే కారణమన్నది అఫీషియల్ వర్షన్. నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరు ఎస్ఆర్ఎస్పీ కాలువ. కానీ కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని చాలా గ్రామాలకు సాగునీరు అందడం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే విఫలమయ్యారంటున్నాయి ప్రతిపక్షాలు. 35 ఊళ్లలో పంటలు ఎండుతున్నా 3 ఏళ్ల నుంచి ఆయన తమాషా చూస్తున్నారని ఆరోపిస్తున్నాయి. కానీ ఎమ్మెల్యే వర్షన్ వేరుగా ఉంది. చెరువులు, కుంటల కింద వేసిన పంటలు ఎండాయి తప్ప ఎస్ఆర్ఎస్పీ కాలువ కింద ఎండిన 1 ఎకరం చూపమని సవాల్ చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద 1 ఎకరం కూడా ఎండిపోలేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎక్కడైనా ఎండిపోయి ఉంటే వాగు మీద ఆధారపడి పొలాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంత నష్టమైంది. వాళ్లకు ఆ చెరువులు నీళ్లు తగ్గటం మూలాన అక్కడక్కడ కొంత నష్టం జరిగింది. ఇప్పుడు 34 గ్రామాలు ఎండిపోయినాయి అని చెప్తా ఉన్నాడు కదా, ఆ 34 గ్రామాలకు పోదాం. ఎవరు ఏ చేను ఎండిపోయిందో చూద్దాం. ఎంత పంట పండింది ఇప్పుడు అక్కడ, గతంలో కంటే 1000 క్వింటాల్ అదనంగా వచ్చిందో మనం చూడొచ్చు. ఈ నెగటివ్ యాటిట్యూడ్ ఉన్న మనుషులు కొంతమందికి ఎప్పుడు అదే కనపడతా ఉంటుంది అన్నమాట. ఇక పెద్దపల్లి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు పూర్తిగా తీరలేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే సంతృప్తిగా ఉన్నా వాస్తవం మాత్రం అలా లేదు. శివారు కాలనీలైన భూమ్నగర్, ఉదయనగర్, శాంతినగర్, విద్యానగర్లకు మున్సిపల్ వాటర్ అందడం లేదు. ఎల్లమ్మ, గుండమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చే పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఇక మనోహర్ రెడ్డి మీద ఆరోపణలు చాలా ఉన్నాయి. సబ్సిడీ ట్రాక్టర్లను తన బంధువులకే పంపిణీ చేయించుకున్నారంటున్నారు విపక్ష నేతలు. ఈ విషయంలో ఆయన తమ్ముడు వెంకటరమణారెడ్డి పాత్రను తప్పుపడుతున్నారు. రైతులకు ట్రాక్టర్లు ఇచ్చినప్పుడు వ్యవసాయం చేసుకుని దాన్ని బాగు చేసుకునేటువంటి పరిస్థితిలో రైతులకు ఇవ్వాల్సింది పోయి ఇవాళ కేవలం కుటుంబంలోనే తన సొంత
తమ్ముని భార్య అయినటువంటి తన మరదలకే ఇవాల ట్రాక్టర్ ఇచ్చింది. అది పెద్ద ఎత్తున మీడియాలలో కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎమ్మెల్యే సొంతూరు కాసులపల్లిలో రంగనాయక స్వామి ఆలయ భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బొంపల్లిలో ఆయన కుటుంబ సభ్యులు అసైన్డ్ భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు ప్రతిపక్ష నాయకులు. ఆ రంగనాయక స్వామి టెంపుల్ భూములలో వీళ్ళ కాసులపల్లి సొంత ఊరినే దాదాపు 200 ఎకరాల పైన ఉంటది. అందులో ఈయనే వీళ్ళ సోదరులు ఇద్దరు వీళ్ళ ముగ్గురు వీళ్ళ నాన్న వీళ్ళ నలుగురు దగ్గరనే దాదాపు 50 ఎకరం రంగనాయక స్వామి టెంపుల్ భూములు ఉన్నాయి. ఈయన కాసులపల్లి కట్టిన బీఈడి స్కూల్ కూడా రంగనాయక స్వామి టెంపుల్ గవర్నమెంట్ భూమిలో ఉన్నది. ఇవన్నీ కూడా నాగర ఎవిడెన్స్ ఉన్నది, కాగితాలు ఉన్నాయి. ఆర్డీఓ గారే రికగ్నైజ్ చేసి భూములు అని కూడా. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా తవ్విన మట్టి రైతుల పొలాలకు చేరకుండా తమ భూముల్లోనే పోయించుకున్నారన్న టాక్ ఉంది. అన్నింటికీ మించి ప్రైవేట్ కాలేజీలు నడిపే ఎమ్మెల్యే తన పలుకుబడితో పెద్దపల్లికి ప్రభుత్వ విద్యాసంస్థలు రాకుండా అడ్డుకుంటున్నారని స్థానికంగా ప్రచారంలో ఉంది. మొన్న రీసెంట్ గా నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల వాడాలని చెప్పి నిర్ణయం చేస్తే మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పడాల్సినటువంటి ఎస్సీ వెల్ఫేర్ ను తీసుకుపోయి సుల్తానాబాద్ లో పెట్టినటువంటి మనోరెడ్డి గారిని మరి ఇది ఏ రకంగా విద్యార్థులకు మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈరోజు ఒక ప్రజాప్రతినిధి ఆలోచిస్తున్నాడని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే మాత్రం పెద్దపల్లిలో అవసరమైన స్థలం లేకపోవడం వల్లే విద్యాసంస్థల్ని తరలిస్తున్నారు తప్ప అందులో తన ప్రమేయం ఏమీ లేదంటున్నారు. ఆరోపణలను నిరూపించమని ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. ప్రభుత్వం ఒక బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేస్తా ఉన్నారు, దానికి అవసరమైనటువంటి ఒక 10 ఎకరాల స్థలం కావాలి. ఈ 10 ఎకరాల స్థలం పెద్దపల్లిలో ఉన్నట్టయితే ఇక్కడే పెట్టేవాళ్ళం. పెద్దపల్లిలో స్థలం లేదు కనుక సుల్తానాబాద్ లో స్థలం ఉంది. పెద్దపల్లి సుల్తానాబాద్ దగ్గర దగ్గర ఉన్నటువంటి రోడ్ ఫెసిలిటీ ఉన్నటువంటిది అక్కడ పెడితే బాగుంటుందని చెప్పి అక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే చేసిన పండ్ల మొక్కల పంపిణీకి సీఎం నుంచి ప్రశంసలు అందాయి. హరిత మిత్ర ప్రత్యేక అవార్డుతో పాటు 10 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కూడా విడుదల చేశారు కేసీఆర్. రాజకీయంగా చూస్తే నియోజకవర్గంలో కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ నాయకుడు లేరు. కేడరిని నిలుపుకునే ప్రయత్నం కూడా జరగడం లేదు. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు రూపంలో టీడీపీకి గట్టి నాయకుడున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఆయన ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. పార్టీ పరంగా బలహీనతలు ఉన్నా వ్యక్తిగత ఇమేజ్ ఉండటంతో మనోహర్ రెడ్డికి గట్టి పోటీ తప్పదంటున్నారు.